హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నికోలస్ పోరన్ సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పిన మాటలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు మరి అంతలా నికోలస్ ఏం చెప్పు ఉంటాడో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కెంగిట్స్ మైదానంలో మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో పాల్గొన్న వెస్టిండీస్ వర్సెస్ ఇండియా ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ మరియు నికోలస్ పురాణ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ కోసం ఫీల్డ్కి వచ్చారు ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ నికోలస్ పురాన్ ఇండియాను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించాడు భారత జట్టు రోహిత్ శర్మ వేగంగా అర్ధ సెంచరీ సాధించి జట్టుకి శుభారంభాన్ని అందించాడు సూర్యకుమార్ డెబ్బై ఆరు పరుగులు ఇవ్వగా చివరికి దినేష్ కార్తిక్ పంతొమ్మిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేసి భారత్ను నూట తొంభై పరుగులకు చేర్చాడు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు ఐదు పాయింట్ రెండు ఓవర్లలో నలభై మూడు పరుగులకు ముగ్గురు బ్యాట్స్మెన్లను కోల్పోయింది వెస్టిండీస్పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంలో నిలిచింది వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఇండియా పంతొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట అరవై ఐదు పరుగులు చేసి విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచాడు భారతీయ జట్టు గెలుపుతో క్రికెటర్స్ మరియు భారతీయ ప్రజలు అంత ఆనందంగా ఉన్నారు అప్పుడు నికోలస్ పోరం సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడిన మాటలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు అదేంటి అంటే సూర్యకుమార్ యాదవ్ రానంత వరకు గెలుపు మాదే అని అనుకున్నాం కానీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసిన తర్వాత మేము ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసుంటే బాగుండేది అని అనిపించింది అయినా పర్లేదు మా ప్లేయర్లు కూడా బాగా ఆడారు కానీ సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేసి ఉంటే ఈ మ్యాచ్ గెలుపు మా సొంతమై ఉండేది ఈ మ్యాచ్ ద్వారా మేము కొంత నేర్చుకున్నాము తొందరలోనే దీనికి జవాబిస్తాము అని నికోలస్ కొనియాడారు ఇది విన్న భారతీయ క్రికెట్ అభిమానులు సంతోషపడ్డారు ఈ మ్యాచ్ గెలుపుకి సూర్యకుమార్ యాదవ్ తన సత్తాన్ని చాటుకున్నాడు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి